మిత్రులారా, కందుకూరి వీరేశలింగం గారు ఇప్పటికి 150 ఏళ్ల క్రితమే తన చుట్టూతో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అనేక అకృత్యాలను, దుర్మార్గాలను, మోసాలను ఇవన్నీ కూడా ఎండగట్టారు. అందులో ఒకటి రాజశేఖర చరిత్రము అనే నవలలో ఈ పీఠాధిపతులుగా, మఠాధిపతులుగా పేరున్నటువంటి వారు చేసేటటువంటి దుర్మార్గాలు, వాటి వాళ్ళు చేసే అకృత్యాలు, వీటిని వివరించారు. ఆ రాజశేఖర చరిత్రంలో రాజశేఖరుడు గారి పిల్లల పెళ్ళిళ్లకు పెద్దాపురం రాజా వారి తరఫున ఒక రాజోద్యోగి వస్తాడు. ఈ ఇద్దరు తన యొక్క కొడుకు పెళ్ళి, చిన్న కూతురు పెళ్ళి రెండు కూడా అయిపోతాయి. ఈ చిన్న కూతురు పెళ్ళి అయిపోయిన వెంటనే ఆ రాజోద్యోగి, అయ్యా నాకు అనుమతించండి నేను వెళ్ళాలి అంటాడు. అయ్యో అప్పుడు ఎలా పోతారు, ఇంకో 4 రోజులు ఉండండి, నా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళండి అని రాజశేఖరుడు గారు అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆ రాజోద్యోగి అంటాడు, అయ్యా నన్ను మన్నించండి, నేను వెళ్ళక తప్పదు, ఎందుకంటే ఇప్పుడే నాకు ఒక ఉత్తరం వచ్చింది, నా మేనల్లుడు శ్రీ చిదానంద శంకర భారతీ స్వాముల వారి యొక్క వారు పంపినటువంటి ఒక లేఖను తిరస్కరించి ఆయన ఇయ్యమన్నటువంటి డబ్బును ఇవ్వలేదట. వెంటనే ఆయన కోపించి నా మేనలుడికి సంఘ బహిష్కార శిక్షను విధించాట. అందువల్ల ఇప్పుడు నా మేనల్లుడు, ఆయన కుటుంబం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆయన ఎప్పుడైతే సంఘ బహిష్కారం ఈ పీఠాధిపతి ఆదేశించాడో, నేను ఇరుగు పొరుగులు రావటం మానేశారు, మాట్లాడటం మానేశారు, సహాయం చేయటం మానేశారు, చివరికి ఇంటికి చాకలి మంగలి కూడా రావటం లేదు, ఈ రకంగా అనేక ఇబ్బందులు పెడుతున్నారు. కనీసం బావిలో నీళ్లు వీళ్ళంతా వీళ్ళు తోడుకోవటానికి కూడా ఇరుగు పొరుగులు ఆ బావి వాడటానికి అంగీకరించటం లేదుట. అలాంటి చాలా ఇబ్బందుల్లో నా మేనలు ఉన్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి ఆ స్వాముల వారికి ఆయన చెప్పినటువంటి అపరాధ సుంకాన్ని చెల్లించి నా మేనలుడి మీద ఉన్నటువంటి ఈ బహిష్కార శిక్షను తొలగింపజేయాలి, నన్ను మన్నించి పంపించండి అని చెప్పంటాడు. అప్పుడు రాజశేఖరుడు గారు అంటాడు, అయ్యా ఏ స్వాములవారండి, సన్యాసం తర్వాత క్రోధాన్ని పూర్తిగా జయించాలి, ఇంత క్రోధం ఉంటే సన్యాసులు, పీఠాధిపతులు, అది తప్పు కదండి అని చెప్పంటాడు. అంటే ఆ రాజోద్యోగి అంటాడు, అయ్యా వీళ్ళు క్రోధాన్నే కాదు కామాన్ని కూడా వదలలేదు. ఇంత క్రితం ఒక ఊళ్ళో ఒక గృహస్థ ఇంటికి ఈ స్వాముల వారే వేయించేసి ఆ గృహస్థ భార్యతో సరసాలాడుతుంటే అది చూసి ఆ ఇంటి యజమాని ఈయనకు ఆ కార్యక్రమం, ఆయన యొక్క పాదపూజ అంతా అయిన తర్వాత దక్షిణ ఇయటం మానేసేటప్పటికే కోపం వచ్చి ఆయన మీద కూడా ఇలాగే సంఘ బహిష్కార పత్రిక ఇచ్చాడు. చివరికి 50 రూపాయల అపరాధ రుసుము వేశాడు. ఆ 50 రూపాయలు కట్టిన తర్వాత మాత్రమే అతన్ని ఈ బహిష్కార శిక్ష నుంచి తొలగించాడు. అంత పరుషంగా, అంత కామంతో వాళ్ళ యొక్క చర్యలు ఉంటాయండి. నేను ఇప్పుడు వెళ్ళకపోతే నా మేనల్లుడు చాలా ఇబ్బందులు పడతాడు, నన్ను అనుమతించండి వెళ్ళటానికి అంటాడు. అప్పుడు రాజశేఖరుడు గారు తప్పనిసరి, అయ్యా మీరు వెళ్ళండి, పరిస్థితి చాలా తప్పనిసరి కదా అంటాడు. ఆ రకంగా కందుకూరి వీరేశలింగం గారు తన యొక్క పుస్తకంలో ఈ రాజశేఖర చరిత్రము అనే నవలలో ఆనాడు పీఠాధిపతులుగా చలామణి అవుతున్నటువంటి సన్యాసులు ఎంత క్రోధాన్ని, ఎంత కామాన్ని కలిగి ఉన్నారో, వాళ్ళు పీఠాధిపతికి అనర్హులు అనేటటువంటి దాన్ని, ఆనాడు పీఠాధిపతుల యొక్క దుర్మార్గాన్ని ఈ నవల ద్వారా ఎండగట్టారు.